బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులను నిరసిస్తూ హిందూ సంఘాల ఐక్యవేదిక శనివారం రామగుండం కార్పొరేషన్ ఏరియా బంద్ చేపట్టింది. స్థానిక వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్కు సహకరించాయి. బంద్ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు కార్యకర్తలు గోదావరికంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక రాజస్థాన్ భవన్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ మెయిన్ చౌరస్తా వరకు కొనసాగింది. అనంతరం ప్రధాన చౌరస్తాలో నిర్వహించిన బహిరంగ సభలో పలువురు వక్తలు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై జరుగుతున్నటువంటి దాడులను ముక్తకంఠంతో ఖండించారు. గతంలో ఆపరేషన్ ముస్కాన్ పేరిట బంగ్లాదేశ్ను స్వతంత్ర దేశంగా మార్చేందుకు భారత్ సహకరించిన విషయాన్ని గుర్తు చేశారు. కొంతమంది కుట్రదారులు ఉద్దేశపూర్వకంగా మళ్లీ బంగ్లాదేశ్లో అల్లర్లు సృష్టించి దేశాన్ని మత రాజ్యంగా మార్చాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే అక్కడి హిందువులను చంపుతున్నారని అభిప్రాయపడ్డారు. వెంటనే భారత ప్రభుత్వం జోక్యం చేసుకుని అక్కడి హిందువులను కాపాడాలని కోరారు. నిరసిస్తూ ఈరోజు బుధవారి కానీ రామగుండం కార్పొరేషన్ పారిశ్రామిక ప్రాంతంలోని కుల సంఘాలు, వాణిజ్య వర్గాలు మరియు స్కూల్ అసోసియేషన్స్ అన్ని వర్గాల వారు సంపూర్ణ బంద్ పెట్టి పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం జరుగుతుంది. ఈ దాడిని అందరూ ఖండించవలసిందిగా కోరుతున్నారు. బంగ్లాదేశ్లో ఆ దేశ అంతర్గత సమస్యల పైన ఏర్పడినటువంటి విప్లవం కాస్త ఆ ప్రభుత్వం కూలదోయబడి మన దేశ సహకారంతో ఏర్పడినటువంటి బంగ్లాదేశ్ యొక్క ప్రధాని షేక్ హసీనా మనకు మిత్రురాలిగా ఉన్న కారణంగా మన దేశానికి రప్పించడం జరిగింది శ్రేయస్కరంగా. ఇటువంటి పరిస్థితులలో ఆ దేశంలో ఉన్నటువంటి హిందువులపైన, హిందూ ఆలయాలపైన మూక హత్యలు, మూక దాడులు, హిందూ యువతలపైన అమానుషంగా ప్రవర్తిస్తున్నటువంటి మరి ఆ దేశ పౌరులు ముస్లిం సంబంధించినటువంటి వారందరినీ కూడా ఈ దేశం క్షమించదు. అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ జాతులంతా కూడా ఏకమై అటువంటి వారికి తగిన బుద్ధి చెప్పే విధంగా ఆ దేశంలో ఉన్నటువంటి హిందూ పౌరులందరికీ కూడా ఈ దేశ హిందువులుగా, హిందూ జాతిగా సంఘటితంగా ఉంటామని, ఆ దేశానికి మరి హిందూ జాతి పరంగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా ఈ జాతికి ఎన్నడైనా ముప్పు ఏర్పడినప్పుడు, ఈ జాతికి ఎప్పుడైనా అవమానం ఏర్పడినప్పుడు, ఈ ధర్మానికి అఘోరం ఏర్పడినప్పుడు తప్పకుండా హిందూ జాతి అంతా కూడా ఏకతాటిపైకి వచ్చి ఆ సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటామనేటువంటి విధంగా ఆ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకి మద్దతుగా ఆ దేశం అనుసరిస్తున్నటువంటి వైఖరికి నిరసనగా ఈరోజు అన్ని కుల సంఘాలు, అన్ని రాజకీయ పక్షాలంతా కూడా సంఘటితంగా ఈ షాపులన్నింటినీ కూడా బంద్ పెట్టించి పెద్ద ఎత్తున కూడా ర్యాలీగా చౌరస్తా వరకు వెళ్ళి నిరసన తెప్పేటువంటి కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న విస్ఫోటనం ఏదైతే ఉన్నదో, అక్కడ ఉన్న మైనార్టీ హిందువుల మీద అకారణంగా దాడులు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భం ఈరోజు దేశ ప్రజలందరూ కూడా దాని మీద ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. ఈరోజు ఒక చిన్న దేశం, దానికి సంబంధించి మన హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ, విద్యార్థులను, మేధావులను, పెద్దవాళ్ళను కూడా అక్కడికి సంబంధించిన తాత్కాలిక ప్రధాని ఏదైతే ఉన్నదో హిందువుల మీద దాడులను ఖండిస్తున్నప్పటికీ కూడా అది ఒక జోకుగా మారింది. ఎందుకంటే ఈరోజు 16 సంవత్సరాల 17 సంవత్సరాల విద్యార్థుల మీద ఈరోజు అక్కడికి సంబంధించిన మిలిటరీ వాళ్ళు కూడా దాడులు చేస్తూ వాళ్ళని ఎల్లగొట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు 18 ఇయర్స్ అమ్మాయిల మీద రేప్ చేసి ఆ సంఘటనలు వీడియోలు చిత్రీకరించి ఈరోజు అన్ని దేశాలలో ఉన్న అన్ని సోషల్ మీడియాలో ప్రసారం చేస్తూ ఉన్నారు అని అంటే హిందువుల మీద వాళ్ళు ఎంత కక్ష కట్టి అది చేస్తూ ఉన్నారో చూడండి. అదే మాదిరిగా ఈరోజు భారతదేశంలో ఉన్న ముస్లింలందరినీ ఇక్కడ వెళ్ళగొట్టే ఆలోచన ఇక్కడ లేదు. ఇక్కడ అనేకమైన భిన్నమైన సంస్కృతులు, భిన్నమైన వ్యవస్థ ఈ భారతదేశంలో ఉన్నది. ఇక్కడ ఉన్న భారతీయులందరూ కూడా భిన్నత్వంలో ఏకత్వం అనే మాదిరిగా అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని వర్గాలను సమీకరించి వాళ్ళందరికీ న్యాయం జరిగేటందుకు భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులందరూ ముందుకు సాగుతున్న తరుణంలో ఈరోజు బంగ్లాదేశ్లో ఉన్న తాత్కాలిక ప్రభుత్వంలో ఉన్న అక్కడ పెద్దవాళ్ళు కూడా వీటిని ఖండించకపోగా వాటిని ప్రోత్సహించే విధంగా చేస్తూ ఉన్నారు. దీన్ని ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా ఖండించవలసిన అవసరం ఉన్నది. ఎక్కడనైతే హిందువుల మీద దాడి జరుగుతూ ఉన్నదో ఆ దాడులను ఎప్పటికప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది, ఖండిస్తూ ఉన్నది. తప్పకుండా అక్కడ ఉన్న హిందువులకు మేమందరం కూడా మద్దతు తెలుపుతూ ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ ఎక్కడ హిందువులకు అన్యాయం జరిగినా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అక్కడ ఉంటుందనేది సందర్భంగా తెలియజేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో విహెచ్పి, బజరంగ్ దళ్, హిందూ వాహిని, పలు కుల సంఘాల పార్టీలు నాయకులు కందుల సంధ్యారాణి, సోమారపు లావణ్య, అరుణ్ కుమార్,
కోట రవీందర్, మాంకాలి స్వామి, మేరుగు హనుమంత్, అయోధ్య రవీందర్, అడిగోపుల రాజు, బాలసాని స్వామి గౌడ్, తిరుపతి సంపత్ రాజు, ఐలయ్య, బండారి రాయమల్లు, శ్రీధర్, కిషోర్, రాజేష్ శర్మ, ప్రశాంత్, మానస్, సునీల్, మేరుగు గట్టయ్య, కనకరాజు, వీరేశం, రాము తదితరులు పాల్గొన్నారు.